वे ने आगस्ट सोजु जरूरत एग्जाम दीन पैन माटू प्रेस कॉन्फ्रेंस हैदराबाद जिला अध्यक्ष अजित यादव रंगारे जिला अध्यक्ष विष्णुवर्धन रेड्डी अदे विधा राष्ट्र कार्यदर्श राजु दिनेश प्रेस मीट पागो मुख्य टीआरएस प्रभुत् निरुद्योग उद्योग उद्योग नोटिफिकेशन सेंट्रल गवर्नमेंट एग्जाम डेटो आ रोजे इंटेंशनल उद्देश्यपूर्वक स्टेट गवर्नमेंट एग्जाम डेट जी गत एग्जाम की संबंधी प्रॉब्लम टेट एग्जाम पोस्टन अनेक मध्यम संबंधित विद्याशाखा मंत्री गारि एन सारे मुद्दे संबंधित अंदर एग्जाम अपियर कदे रोज सेंट्रल बेस्ड एग्जाम पट्टो कहीसम चितशुद्धि लेकर चाल मंद विद्यार निरुद्योग अवकाश एग्जाम आग्जाम अर्थम काक टेट एग्जाम अटेंडेंस पर्सेंटेज चूस दादापू 30% मंदिर निरुद्योग एग्जाम की आज अटेंड काले मल्ली इप्पुडु सेम सिचुएशन ఆగస్ట్ 7వ రోజు ఆగస్ట్ 7వ తారీఖున సేమ్ మళ్ళీ యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎగ్జామ్ అదే రోజు స్టేట్ ల ఎస్ఐకి సంబంధించిన ఎగ్జామ్ ఒకటే రోజు ఉంది అంటే యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ దానితో పాటు టీఎస్ఎల్పిఆర్పి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ టీఎస్ఎల్పిఆర్పి అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ दादापू కనీసం రెండింటికి కూడా దాదాపు ఏదైతే ఎస్ఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేస్తున్న విద్యార్థులే ఆ ఎగ్జామ్ అప్లై చేసుకుంటారు అదేమో సెంట్రల్ పోలీస్ కి సంబంధించి దాదాపు కనీసం రెండింటిలో ఏదో ఒక చోట ఇటు దేశానికి అన్న లేకపోతే రాష్ట్రానికి అన్న పని చేసుకోవచ్చని చెప్పి ఈ రెండు కూడా పోలీస్ శాఖకి సంబంధించినవే ఆగస్టు 7న రెండు ఎగ్జామ్స్ ఒకటే డేట్ లో పెట్టడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఈ ఉదాహరణకి स्टेट अप्लाई स्टूडेंट मैं अंदर पार्टी अलवाटी तक मंदिर आधार चूपस्टूडेंट बंडे चंद्रशेखर स्टूडेंट आग्जाम की अगर सेम टाइम अदे रोज बेस्ड एग्जाम की रेट अस्कुम जरिए इप्ड स्टूडेंट चाल रोज तरह ఉద్యోగం వస్తది కనీసం అటు సెంట్రల్ ఫోర్స్ లోన స్టేట్ ఫోర్స్ లోన ఏదో ఒక ప్లేస్ లో ఉద్యోగం వస్తది అని ఒక ఆశతో ఉంటే ఈ రోజు అవకాశాన్ని ఆయన చేతకెళ్లి గుంజుకునే ఒక ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది ముందే తీసేయండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డేట్స్ డిక్లేర్ చేసేటప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా గానీ డేట్స్ రెండు కూడా కొల్లేడు కాకుండా ఒకటే రోజు రాకుండా చూసుకొని డేట్స్ ఇస్తుండే దీనికి సంబంధించి దాదాపు పిల్లలందరూ గత 20 రోజులకెళ్ళి కేటీఆర్ గారికి అదే విధంగా సవితా రెడ్డి గారికి ఎగ్జామ్ సంబంధించి ఆఫీసర్స్ అందరూ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు ట్వీట్ చేసి ఈ రోజు వరకు ఎవరు కూడా సంబంధించిన మంత్రిగారు గారివండి లేకపోతే కేటీఆర్ గారు స్పందించి ఆ ఒక నిరుద్యోగులకి ఆ ఒక విద్యార్థులకు ఎటువంటి స్పష్టత ఇస్తలేదు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నేసే పక్షాన డిమాండ్ చేస్తున్నాము తక్షణమే స్టేట్ గవర్నమెంట్ ఆలోచైతే డేట్ ఉందో ఆ ఎగ్జామ్ డేట్ ని మీరు పోస్ట్‌పోన్ చేసి వాళ్ళకి రెండు కూడా రాసుకునే ఒక అవకాశాన్ని మీరు కల్పించాలి మీరు పంతాలకి పోయి ఆ నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడితే మీకు 3 రోజులు గడిపిస్తున్నాము విద్యాశాఖ మంత్రి గారి విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి 3 రోజులు గడిపిస్తున్నాము 3 రోజులలో మీరు ఈ ఎగ్జామ్ డేట్ ని ఇలా పోస్ట్‌పోన్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించకపోతే 3 రోజుల తర్వాత చేసే పక్షాన ప్రత్యేకన కార్యక్రమాన్ని చేయబడతాము సంబంధిత విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ మీ చేసే పక్షాన విద్యార్థుల తరఫున నిరసన సెగలు మీరు ఎదుర్కొంటారు తస్మా జాగ్రత్త ఈ ఎగ్జామ్ డేట్ ఆగస్ట్ 7వ రోజున ఎగ్జామ్ డేట్ ని పోస్ట్‌పోన్ చేయండి
అదే విధంగా ఎన్ఎస్ఎల్ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తోటి న్యాయస్థానాన్ని కూడా మేము ఆశ్రయించి ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే బాధపడుతున్నారో మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్ఎస్ఎల్ పక్షాన్ని ఆవేశిస్తున్నాము న్యాయస్థానాన్ని కోర్టుని కూడా ఆశ్రయించి లీగల్ గా కూడా మేము ప్రొసీడ్ అవుతాము ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎవరైతే స్టూడెంట్స్ పదే పదే రిపీటెడ్ గా మా కూడా ట్విట్టర్ లో ట్వీట్ అండ్ మెసేజెస్ పెడుతున్నారు మీకు సొల్యూషన్ వచ్చే వరకు లాస్ట్ టైం టెట్ ఎగ్జామ్ అంటే లాస్ట్ మూమెంట్ వరకు కేటీఆర్ గారు స్పందించి మోసం చేసినని పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి చేయలేదు కాబట్టి ఆఖరి నిమిషంలో మనము కోర్టుకు వెళ్ళినా లాభం లేకుంటుండే ఇప్పుడు సమయం ఉంది కాబట్టి లీగల్ గా కూడా ఫైట్ చేసి తప్పనిసరిగా వాళ్ళపై ఒత్తిడి పెడుతూ వాళ్ళు వాళ్ళ ఒత్తిడికి వాళ్ళకి స్పందించకపోతే న్యాయ వ్యవస్థని కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి తప్పకుండా ఎగ్జామ్ డేట్ ని పోస్ట్ పోన్ చేయని ఎన్ఎస్ఏ ముందుండి పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే దీనిపైన స్పందించి మీ పైన బాధ్యత ఉంది మీ పైన బాధ్యత ఉంది ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడుతుండో చెప్తుండో నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నామని చెప్పండి ఒక చేతితో అన్నం పెట్టినట్టే పెట్టి మరొక చేతితో పల్లెం గుంజుకునే ఒక ప్రయత్నం ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మానేసుకోవాలి నిజంగా చిత్తశుద్ధి ఉండి నిరుద్యోగులకు మీకు న్యాయం చేస్తున్నామని చెయ్యాలనే ఉద్దేశం ఉంటే తక్షణమే ఈ ఆగస్టు 7th రోజు ఏదైతే ఎస్ఐ కి సంబంధించిన ఎగ్జామ్ ఉందో తక్షణమే దాన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఎన్ఎస్ఏ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు ఆ ఇక్కడ కంట్రోల్ మెట్రో కట్ అంటే ఇక్కడ